భక్తుల కోరికలు తీర్చే పైడితల్లి అమ్మవారి తొల్లెల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను వేసి నాగలితో తొలిత దున్నాలి. దానినే తొలియేరని తొల్లెలని పిలుస్తారు. అమ్మవారి సిరిమనోత్సవానికి ముందు రోజు దీన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. విజయాలకు ప్రతీకగా నిలిచిన విద్యల నగరమైన విజయనగరంలో ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారికి పండుగ రోజుల్లో మొక్కుబడులు చెల్లించేందుకు వచ్చే భక్తులతో పండుగ శోభ సంతరించుకుంది. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న వన్నంగుడి ప్రదేశం, మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడి ప్రాంతమంతా విద్యుత్ శోభత అలరాడుతుంది. భక్తులు అమ్మవారి ఘటాలు సమర్పించడంతో పాటు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ లో సచివాలయ వ్యవస్థ ద్వారా టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఆలయం వద్దనే రెండు ఆన్లైన్ కౌంటర్లు పెట్టి టిక్కెట్లు అందజేస్తున్నారు. అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పజాతులతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసే పనిలో కొంతమంది ఉంటే, ప్రసాదాల తయారీలో మరికొందరు, సేవలకు సిద్ధంగా ఇంకొందరు ఇలా తలా బాధ్యత అమ్మ సేవలో నిమగ్నమయ్యారు. చల్లని తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు, అధికారులు, నాయకులు సన్నద్ధమయ్యారు.